అంటే భూములు, ఇనుప వస్తువులు, ఆ తర్వాత మిషనరీ సంబంధించినటువంటి ఒక వస్తువుల అభివృద్ధి జరుగుతుంది. దీని సారాంశం ఏంటంటే భారతదేశంలో ఏ సంవత్సరం జరగనంత విదేశ పెట్టుబడులు ఎక్కువ జరుగుతాయి. అనేక మంది దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు స్థాపన చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మన యొక్క ద్రవ్యం బాగా పెరుగుతుంది. ఇది దేశకాల పరిస్థితులు, వర్షాలు, పంటలు, ప్రధానంగా ఆరోగ్య స్థితి కలిగింపజేసేది వాతావరణం కనుక సస్యానికి, ధాన్యానికి, నీరసానికి అధిపతులైనటువంటి రసాధిపతులు నాలుగు గ్రహాలు శుభగ్రహాలుగా, ఐదు గ్రహాలు పాపగ్రహాలుగా వచ్చాయి కనుక వచ్చిన నాలుగు గ్రహాలు సలహా ఇచ్చే గ్రహాలు కాకుండా పనిచేసే గ్రహాలు కనుక ప్రకృతి రీత్యా మంచి వాతావరణం ద్వారా ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. అది ప్రధాని ఎవరికైనా కూడా కావాల్సింది ఆయుర్ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి పిల్లలకు ఉంటుంది, ఐశ్వర్యం దేశానికి ఉంటుంది, ఆరోగ్యం ప్రజలకు ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ కూడా ఉపకరణయుక్త ఉపకారాలుగా ఏర్పడడం జరిగింది. ఇది దేశకాల పరిస్థితి అయితే దీనిలో మనకు ఈ సంవత్సరం ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేనికి ఖర్చు పెడతాం అంటే కేవలంగా ఒక్కొక్క రాశి వాళ్లకు, మేషరాశి వాళ్లకు 14,000 ఆదాయం, 14,000 ఖర్చు. అంటే ఆదాయంతో మిగిలేం లేదు, చేతి నుంచి తగలవలసిన అవసరం లేకుండా హాయిగా. మరి ఏం లాభం వస్తుంది? సౌఖ్యంగా, సుఖంగా, ఆనందాన్ని అనుభవిస్తుంది. వృషభ రాశి వాళ్లకు 8,000 ఆదాయం, 8,000 ఖర్చు. దేనికోసం ఖర్చు పెడతారు వీళ్ళు అంటే కేవలంగా అలంకార వస్తువుల కోసం ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. మిథున రాశి వాళ్లకు 11,000 ఆదాయం, 5,000 ఖర్చు. అంటే ఎవరి దగ్గర ఈ సంవత్సరం డబ్బులు ఉంటాయి అంటే మిథున రాశి వాళ్ళ దగ్గర ఎక్కువ. కర్కాటక రాశి వాళ్లకు 5,000 ఆదాయం, 5,000 ఖర్చు. దేనికి ఖర్చు పెడతారు వీళ్ళు అంటే పేరు ప్రతిష్టల కోసం ఖర్చు పెడతారు. ఖర్చులు ఎందుకోసం అంటే ఎక్కువ ఖర్చు దేనికి పెడతారు, దేనికి ఖర్చు అయిపోతుంది అంటే మంచి ఖర్చు అయితే అయిపోయి పేరు ప్రతిష్టల కోసం అంటే మనం పెట్టుకున్న ఖర్చు. సింహరాశి వాళ్లకు 8,000 ఆదాయం, 14,000 ఖర్చు. దేనికి ఖర్చు పెడుతున్నా వీళ్ళు అంటే ప్రయాణాలు, విదేశాలు పోతారు, లేకపోతే స్వదేశంలోనే యాత్రలు జరుగుతారు. అట్లాగే కన్యారాశి వాళ్లకు 11,000 ఆదాయం, 5,000 ఖర్చు. అంటే ఏమన్నా వెనుక వేసుకుంటే కన్యారాశి తుల రాశి వాళ్లకు 8,000 ఆదాయం. చివరి 8 నెలలు ప్రతికూలం. హస్తానక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంది, చిత్రానక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంది, స్వాతి నక్షత్రం వాళ్లకు 4, చివరి 4 నెలలు బాగుంటాయి, మధ్య 4 నెలలు సాధారణంగా. విశాఖ నక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంది, అనురాధ నక్షత్రం వాళ్లకు 4, చివరి 4 నెలలు సాధారణంగా, మధ్య 4 నెలలు చక్కగా. జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు 4, చివరి 4 నెలలు బాగుంది, మధ్య 4 నెలలు సాధారణంగా. పూరా నక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంది, పూర్వాషాఢ నక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంది, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లకు 4, చివరి 4 నెలలు అనుకూలం, మధ్య 4 నెలలు సాధారణం. శ్రవణ నక్షత్రం వాళ్లకు 8 నెలలు అనుకూలము, ఆ తర్వాత చివరి 4 నెలలు సాధారణంగా ఉంది. ధనిష్ట నక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంది, శతభిష నక్షత్రం వాళ్లకు
మొదటి నాలుగు చివరి నాలుగు నెలలు అనుకూలం, మధ్య నాలుగు నెలలు సాధారణంగా ఉంటాయి. పూర్వాభాగ నక్షత్రం వాళ్లకు మొదటి నాలుగు నెలలు సాధారణం, చివరి ఎనిమిది నెలలు అనుకూలం. ఉత్తరాభాగ నక్షత్రం వాళ్లకు పన్నెండు నెలలు బాగుంది. రేవతి నక్షత్రం వాళ్లకు మొదటి నాలుగు నెలలు బాగుంటుంది, చివరి ఎనిమిది నెలలు సాధారణంగా ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం వర్షం రెండు పాళ్ళు పంట ఒక పాలు అయినా గట్టి పంట పండుతుంది. దాని తర్వాత జరిగేటువంటి యొక్క ఉత్పత్తులలో ధాన్యం తొమ్మిది వాళ్ళు, ధాన్య నష్టం మూడు వాళ్ళు, అంటే ధాన్య ఉత్పత్తి ఎక్కువ. జన్మాని పదమూడు వాళ్ళు, మరణాని పదమూడు వాళ్ళు, అంటే పుట్టడము వెళ్ళిపోవడము సమానంగా ఉంది. చోరభయం తొమ్మిది వాళ్ళు, చోరులను పట్టుకోవడం పదిహేను వాళ్ళు, అంటే దొంగతనాలు తక్కువ ఉంటాయి అన్నమాట. అగ్నిభయం మూడు వాళ్ళు, శాంతి తొమ్మిది వాళ్ళు. మృగోపద్రవం అంటే ఇతరమైనటువంటి యొక్క అరణ్యాలను నివసించే వాళ్లకు మృగాల వల్ల భయం పంతొమ్మిది వాళ్ళు, మృగాలను పట్టుకోవడం పదిహేడు వాళ్ళు. అట్లాగే పురుషోత్పత్తి పంతొమ్మిది వాళ్ళు, మగ పిల్లలు పుట్టడం పంతొమ్మిది వాళ్ళు అయితే ఆడపిల్లలు పుట్టడం తొమ్మిది వాళ్ళు. ఇంకా పిల్లల కష్టమైనట్టే ఉన్నది పెట్టడం చూస్తే ఆలోచన. అట్లాగే విశ్వాసం ఏడు వాళ్ళు, అవిశ్వాసం తొమ్మిది వాళ్ళు, దయ పదకొండు వాళ్ళు, దయ లేకపోవడం పదమూడు వాళ్ళు, న్యాయం పదిహేను వాళ్ళు, అన్యాయం పదిహేడు వాళ్ళు. కలియుగంగాక అట్లా ఉండవలసింది. అట్లాగే సమస్తమైన యొక్క పశుపక్షి మృగాలకు నాయకుడు బలరాముడు అయినాడు కనుక చాలామంది గోపోషణ, చాలామంది పశుపోషణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేకుండా వాళ్ళ జీవితం గడుస్తుంది. పంచమహాయజ్ఞానం అంటే ఖర్చు లేని యజ్ఞానం. మొదలది పితృయజ్ఞం, తెల్లారేవంగానే తల్లికి తండ్రికి నమస్కారం చేయాలి, ఒక యజ్ఞం అయితే. రెండవది దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే స్వయంగానే పూలు పోసుకొని, స్వయంగా భగవంతుడు తులసి వగేరా తీసుకొని సొంతంగా చెప్పుకొని వచ్చి అర్చన చేయడం దేవయజ్ఞం. దాని తర్వాత మూడవది మనుష్యయజ్ఞం. మనుష్యయజ్ఞం అంటే ఎవరికైనా రోజో రెండో ఒక్కోసారి ఏదో పదార్థాన్ని వాళ్ళకి తీరబెట్టడం మనుష్యయజ్ఞం. ఆ తర్వాత ఋషి యజ్ఞం. భారతీయ సంప్రదాయ సంస్కృతిలో ఋషుల వంశం కనుక మనది. ఋషుల యజ్ఞం అంటే ఏం చేయడం అంటే వేదాన్ని వినడం కానీ, దోషిట్లో నీళ్లు తీసుకొని సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వడం కానీ. అన్నిటికంటే ప్రధానమైనది భూత యజ్ఞం. అంటే ఈ సంవత్సరం విశేషించి ఒక్కొక్క సంవత్సరంలో ఒక కాలంలో ఒక రకమైనటువంటి ఒక పని చేస్తే ఫలితం ఎక్కువ అని శాస్త్రాలు చెప్తాయి. ఈ వికారినామ సంవత్సరంలో ఉపకారం చేయాలి. వికారినామ సంవత్సరంలో చేసిన ఉపకారము ఎల్లకారము అది ఉపకరించేటట్టు ఉండాలి అంటే కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృక్షాన్ని నాటడం ద్వారా అది లోకోపకారం. గడబెట్టిన చెట్టు ఎల్లకాలం కూడా కొన్నేళ్ళు దాక తరాల దాక నీడనిస్తుంది, పూలనిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. కనుక వృక్షములను నాటాలి ఈ సంవత్సరం. దాని తర్వాత భూతయజ్ఞం అంటే ఈ ఎండాకాలంలో అంటే శనీశ్వరుడు రాలేనప్పుడు చేసేటువంటి ఒక చిన్న పూజలే పెద్దగా ఫలిస్తాయి. అందరికీ దాబాలు మిద్యలు బంగారాలు ఉండనే ఉంటాయి. పీఠాధ్యయ పరం త్వపరం సస్యం చ వృద్ధిమవాపునోతి. దీనివల్ల ఏం జరుగుతుందంటే కీటక బాధలు కలిగిన పంటలకు అంటే పొలాలు మామిడి కాయలు రాలిపోయేటువంటి ప్రకృతి వైపరీత్యం సంభవించింది కనుక ఈ భూతయజ్ఞం వలన ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటాయి. వ్యాపారస్తులకు రాసుకుంటుంది.
చక్కనైనటువంటి ఈ సంవత్సరం ప్రధానంగా సంఖ్యా ప్రకారంగా ఆరవ సంఖ్య అభివృద్ధి యొక్క పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అందుకే మనకు ఈ సంవత్సరం పేరు వికారి కానీ లోకోపకారి అని దీనికి పేరు వికారి నామ సంవత్సరానికి. అందుకే ఒకసారి సంవత్సరాన్ని మనం స్మరించుకొని పంచాంగం విన్నవాడ శ్రీకళ్యాణ గుణావహం విభహారం అంటే దుస్వప్న దోషాపహ శుభస్వప్న పుణ్యఫలన సంవత్సరంలో చక్కని పుణ్య నది లావణ్యాది పునైర్యుత